హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవాళ్టి నుంచి సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. ప్రచారంలో భాగంగా కదిరిలోని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటప్రసాద్ తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు కూడలిలోని సమావేశంలో పాల్గొంటారు. కార్యక్రమంలో భాగంగా కదిరి నియోజకవర్గం పర్యటన 12వ తారీఖు ఉదయం నరసింహస్వామి గుడిలో అభిషేకం చేసుకున్న తర్వాత అభిషేకానంతరం పీవీఆర్ గ్రౌండ్ దగ్గర సాయంత్రం వరకు విడి చేసి ఉంటారు. మధ్యలో ఒక ఎస్టీ మీటింగ్ షెడ్యూల్ ట్రైబల్స్ గురించి పీవీఆర్ గ్రౌండ్లోనే సాయంత్రము 3 గంటలకి ఒక షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరో తాండాల నుంచి వచ్చిన వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. తదుపరి అక్కడ నుంచి పీవీఆర్ గ్రౌండ్ నుంచి జీవన్ సర్కిల్కి ర్యాలీగా వస్తూ అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, సానుభూతి పరులు అందరూ కూడా హాజరవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దెదిప్పేటువంటి కార్యక్రమం అన్ని వర్గాల వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కృతనిశ్చయంతో ఉంది. అన్ని రకాలైనటువంటి బలాలను ప్రయోగించైనా కూడా జగన్మోహన్ రెడ్డిని మట్టుబెట్టేటువంటి, రాజకీయంగా మట్టుబెట్టేటువంటి కార్యక్రమం పూర్తి స్థాయిలో నిర్వహించబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల ప్రజలను మోసేసింది ఈ జగన్ ప్రభుత్వం. ఈ సైకో ప్రభుత్వం పోవడానికి కృతజ్ఞతలున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా. ముఖ్యంగా జగన్ రెడ్డి అహంకారానికి, తెలుగు జాతి ఆత్మగౌరవానికి జరుగుతున్న ఈ ఎన్నికల సమరంలో భాగంగా 12వ తారీఖు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు చేపట్టిన సైకిల్ రావాలి యాత్రకు అన్ని వర్గాల ప్రజలు, తర్వాత నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.